49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే మా. పిల్లల మీద పెద్దవాళ్ళు వయసు పెరిగే కొద్ది ప్రేమ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకంటే చిన్నప్పుడు అంటే మన అనేటువంటి హక్కు ఎంత దూరం వరకైనా తీసుకెళ్తుందండి. పెద్దయిన తర్వాత అది ఫీల్ అవ్వాలన్నా కూడా భారంగా అనిపించేంత దారుణంగా ఉంటాయి కొన్ని. అది ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేదే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ. కాలానికి అనుగుణంగా ఎవరు అతిథులు అయితే కాదు. భవిష్యత్ కనిపిస్తుందా మీ అబ్బాయి? మీ అబ్బాయి రూపంలో ఆ పెద్ద మనిషి ఇప్పుడే ఇలా చూస్తాడు జనాలందరినీ. ఇంకా రేపు పొద్దున్న నేను అనుకుంటా ఏంటి ఈ బొడ్డోడు పెద్దాడైన తర్వాత మా నాగరాజ్ పరిస్థితి ఏంటి, నా ముందు ఎప్పుడు కూర్చుంటాడో, రోజు కూర్చుంటాడో ఈ పెద్ద మనిషి పంచాయతీలకి, ఈ పెద్ద మనిషి సంగతికి. ఎందుకంటే వాడు ఇప్పుడే ఎవరిని కేర్ చేయడం, ఇలా చూస్తాడు నాతో సహా. సో నాకు అనిపిస్తుంది అమ్మా ఇప్పుడన్నా కాస్త నేను రిటైర్మెంట్ తీసుకుందామన్నా కూడా రిటైర్మెంట్ లో కూడా ఒకే ఒక సెషన్ ఉంటుంది నాకు జీవితకాలం, నేను పోయేదాకా అది నాగరాజ్ సెషన్ అనుకుంటా. అది ఎప్పుడో చూపించేస్తున్నాడు అక్కడ అన్ని అటిట్యూడ్. అది మీరు అన్నట్టు పిల్లలు మన మనం కన్న పాపలు మన కంటి పాపలు. అది ఆ ప్రేమ ఆ బంధము అవ్యాజమైనది నాగరాజు. అది కేవలం మనకి మాత్రమే తెలుసు, కొందరికి మాత్రమే తెలుసు. చాలా మందిని నేను చూస్తున్నాను కదా పిల్లల్ని, చిన్న పిల్లలు పెద్ద పిల్లలైనా కూడా, అరే వాళ్ళు మన నుంచి వచ్చిన మన ప్రేమకి గుర్తుగా, భార్యాభర్తల ప్రేమకి గుర్తుగా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు అనేది ఆలోచించటం మానేసి, ఎందుకు వీళ్ళు భూమి మీదకి వచ్చారు, వీళ్ళు ఉండబట్టే కదా నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అనుకొని గబగబగబ వాళ్ళని నాలుగు పీకేసి, చిన్న పసిపు గుడ్డులను కూడా టప 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 కొట్టేసి, వాళ్ళకున్న భర్త మీదో ఇంటి మీదో లేకపోతే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానో ఏ కోపం ఉంటే ఆ కోపం ఫస్ట్ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది, చూపించేస్తారు. ఆ చూపిస్తూ 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 ఏం చేస్తారంటే పెద్ద అయ్యేసరికి వీళ్ళు ప్రేమను కోల్పోతారు వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు ఏం చేస్తారు పెద్ద అయిన తర్వాత ఏడుపు మొదలు పెడతారు, నా కొడుకు నన్ను చూడట్లే, నా కోడలు నన్ను చూడట్లే, నా ఇది నన్ను నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదు, నా కూతురు నాకు ఎదురు తిరుగుతుంది. కారణం ఏంటి అని అంటే చిన్నప్పుడు నువ్వేం చేశావు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి అతిగారాభంతో నీకంటే నీ కూతురు పెద్దదని పెంచటం, లేదా నీకంటే నీ కొడుకు పెద్దవాడని పెంచటం. అది వాడు నీకంటే పెద్దవాడు గొప్పవాడు కాబట్టి నీకు విలువ ఇవ్వడం. రెండోది నీకున్నటువంటి ప్రేమరాహిత్యం, అంటే ప్రేమ అనేది నీ మనసులో ఉండదు, నీకు ఎక్కడో ప్రేమలు ఉంటాయి, ఎవడి మీదో ప్రేమలు ఉంటాయి, లేదా ఏదన్నా ఉండొచ్చు, లేదా అసలు ప్రేమ అనేది నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు తీసుకోలేదు, నువ్వు పెట్టుకోలేదు. కాబట్టి నాకు లేదు కాబట్టి నా పిల్లలకు కూడా నేను ఇవ్వడానికి వీల్లేదు అని గిరి గీసుకొని కొన్ని జంతువులు కొన్ని ఉంటాయి మానవ రూపంలో ఉన్న జంతువులు, ఆ జంతువులకు చెప్తున్నాను అవి చిన్నప్పటి నుంచి పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం కానీ, ఒక బిస్కెట్ కొనివ్వడం కానీ, ఒక స్కూల్ ఫీజు కట్టడం కానీ, లేకపోతే అన్ని కట్టినా కనీసం ప్రేమ అనే స్పర్శని ఇవ్వరు వాళ్ళు, ఇవ్వరు. ఆ ఇవ్వకపోవడంతో ఏం చేస్తారు పెద్ద అయిన తర్వాత పిల్లలు కూడా వీళ్ళని ఏం చేస్తారు అని అంటే వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకునేటటువంటి వస్తువుగా ఏటీఎం కార్డు, ఏటీఎం సెంటర్ లాగానో, లేకపోతే ఇంకేదన్నా బ్యాంకర్స్ లాగానో, లేకపోతే ఇంకా ఏమన్నా చెప్పాలి అని అంటే దాని ఏమంటారు స్విగ్గీ ఆర్డర్స్ కింద చూస్తారు వాళ్ళు. కారణాలు ఉంటాయి, ఒకటి అతిగారాభము, రెండు అసలు వాళ్ళని పట్టించుకోకపోవటం. ఇది ఇలా పెడితే ఇవాళ నేను చూస్తున్నటువంటి చాలా కేసెస్లో నాగరాజు, చిన్నప్పుడు బిడ్డల్ని అద్భుతంగా మనం ప్రేమించాలి, అద్భుతమైనటువంటి ప్రేమని మనం తీసుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పటి వరకు? 10 సంవత్సరాలు వచ్చేంత వరకు, 10 ఇయర్స్ వచ్చేంత వరకు ఎలాంటి ప్రేమని ఇవ్వాలి? వాడు ఏం చేసినా సరే కూర్చోవటం అనేది కాదు, వాడు ఏం చేసినా సరే మా అబ్బాయి చూసావా అనడం కాదు, వాడు ఏం చెయ్యకపోయినా వాడు ఏం చేస్తాడండి అనడం కాదు. ప్రేమించటం అంటే ఏంటి అని అంటే వాడికి ఎప్పుడు నీ ఆప్యాయత కావాలి, ఎప్పుడు నీ ఆలింగనం కావాలి, ఎప్పుడు వాడికి డబ్బు కావాలి, ఎప్పుడు నీ నుండి వాడికి సపోర్ట్ కావాలి, అది ఆ టైంలో ఇచ్చుకుంటూ సడన్ గా వాడికి ఎలా ఉండాలి అని అంటే, అరే మా నాన్న నాకు ఫ్రెండ్ రా, ఏం వచ్చినా మా నాన్నే కరెక్ట్ గా నాకు సమాధానం చెప్తాడు, నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, మా నాన్న ఒక హగ్ ఇచ్చేస్తే చాలు నేను ఇవన్నీ మర్చిపోతాను, అరే మా నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నానంటే చాలు ఎంత దాన్ని 5 నిమిషాల్లో టకటక నా నుంచి తీసేస్తాడు, లేదా ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు. ఏ సమస్య అడగోలు పనులు చేసి వచ్చి కాదు, వాడి జీవితంలో ఏదైనా అనుకోని సమస్య గనక వాడికి ఎదురైతే
మా నాన్న దగ్గరికి వెళ్తే చాలరా, ఒక హగ్ ఇచ్చి కూర్చోబెడతాడు. మా నాన్న దగ్గరికి వెళ్తే చాలరా, నన్ను కూర్చోబెట్టి అసలు మంచి చెడులేంటో చెప్పి దీని నుంచి బయటపడేస్తాడు అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రేమ. అలాగే ఆడపిల్ల కూడా, అరే మమ్మ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎంత కష్టాలు పడిందో కానీ ఎంత లౌక్యంగా జీవితాన్ని నెట్టుకొచ్చిందో, ఎన్ని మా అమ్మకి ప్రతికూలమైన పరిస్థితులున్నా నన్ను పెంచడానికి ఆ పరిస్థితుల్ని నాకెంత అనుకూలంగా మార్చిందో. కాబట్టి మా అమ్మకి మించినటువంటి గొప్ప గైడ్ ఈ ప్రపంచంలో లేదు, మా అమ్మకి మించిన టీచర్ లేదు, మా అమ్మకి మించినటువంటి ఫ్రెండ్ లేదు అని ఎప్పుడైతే ఆడపిల్ల అనుకోగలదో అంత ప్రేమని మనం ఇవ్వాలి. 10 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వాళ్ళని గమనించాలి, గమనించాలి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది. మీ దగ్గర నుంచి ఏదైనా అడిగేటప్పుడు స్వార్థం ఉందా, అది అవసరమా? అవసరానికి మించి అడుగుతూ వాళ్ళు ఏ కథలు అల్లి చెప్తున్నారు మీకు? వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారా, పర్ఫెక్ట్ వేలోనే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా? వాళ్ళు ఎలాంటి స్నేహితులు వాళ్ళ లిస్ట్ మీ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళ దీంట్లో ఉన్నారు? అలాగే వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకోవాల్సిన వచ్చినప్పుడు ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా, తప్పు పక్కవాడి మీద వేసేసి వీటి చేతులు దులిపేసుకుంటున్నాడు? ప్రతి ఒక్క చర్యని గమనిస్తూ మనం రావాల్సినటువంటి అవసరం ఉంది నాగరాజు. చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటి అని అంటే అంత తీరిక ఎక్కడుందండి అని. వాస్తవం, ఎందుకంటే ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడిందే వెళ్ళదు, ఇల్లు వెళ్ళదు, ఏది వెళ్ళదు. అంత తీరిక ఎక్కడుంది అని అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్తా, వాళ్ళనే చూసుకోలేని తీరికతో మనం సంపాదించే సంపాదన చివరికి ఏం చేసుకుంటాం నాగరాజు? డబ్బుతో అన్ని కొనలేం. డబ్బుతో ఇవాళ నువ్వు అన్ని కొని నీ బిడ్డకి ఇస్తావు, కానీ రేపొద్దున ఆ డబ్బుతో నీ కొడుకు ప్రేమ రాదు, నీ కూతురు ప్రేమ రాదు. ఎందుకు అనంటే నువ్వు ఇవ్వాల్సినటువంటి టైంలో వాళ్ళకి వాళ్ళ యొక్క మనస్సుకి ఏది కావాలో, మనస్సు, ఆ మనసుకి నీ ప్రేమ కావాలి, నీ గైడెన్స్ కావాలి, నీ మీద భరోసా నిజాయితీ ఉండాలి. అది ఎప్పుడైతే నువ్వు ఇచ్చేటటువంటి నమ్మకాన్ని ఈ 10 సంవత్సరాలలోపే మనం వాళ్ళల్లో క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు అడగచ్చు, మేడం 10 ఏళ్లలోపు ఇవన్నీ తెలియలేదు, ఇప్పుడు మా అబ్బాయికి 17 ఏళ్ళు, మా అమ్మాయికి 18 ఏళ్ళు, మా అమ్మాయికి 20 ఏళ్ళు, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ దారిలో కొన్ని రోజులు మీరు వెళ్ళండి. అలాగని చెప్పి వాళ్ళు తాగుతుంటే ఎంకరేజ్ చేయటము, లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా చేస్తుంటే ఎంకరేజ్ చేయటము కాదు. వాళ్ళని విమర్శించటం మానేసి వాళ్ళని దగ్గరికి చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఒక చిరు ప్రయత్నం అయితే మీరు చేయండి. మీ అమ్మాయికి ఫ్రెండ్స్ ఉన్నారు, మీ అమ్మాయి ఇలా తిరుగుతుంది, మెల్లమెల్లగా మీరు చెప్పాల్సినటువంటిది ఏంటి అనంటే, అమ్మా నువ్వు చేసేది కరెక్టు అని నీకు అనిపిస్తే నేను నీ జీవితానికి అడ్డురాను అని కొన్ని రోజులు వదిలేసి చూడండి. ఎగురుతారు ఎగురుతారు ఎగురుతారు, ధడేలను పడతారు. పడిన రోజున మీరు అడగండి, నా హెల్ప్ ఏమైనా ఉందా, నేనేమన్నా చెయ్యాలా అడగండి. తప్పితే దూరకండి. దూరిన వాళ్ళు పట్టించుకోరు, దూరితే ఇంకా దాన్ని చించి పెద్దది చేసి నువ్వే కారణం అంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా తయారయ్యారు అని అంటే, వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు ఫెయిల్యూర్ అనుకోండి, అది పెద్దవాళ్ళ మీద నిందల కింద వేసేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, నేనే 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 అని ఆ సక్సెస్ని మొత్తం వాళ్ళు ఓన్ చేసుకునేంత అద్భుతమైన తెలివితేటలతోటి, స్వార్థపూరితమైన కన్నింగ్ తెలివితేటలతోటి చాలా మంది పిల్లలు, అందరూ కాదు ఎక్కువ శాతం పిల్లలు ఇదే యాటిట్యూడ్ తోటి ఈరోజు ఉన్నారు. మనము వాళ్ళ మీద ఒక కళను ఏర్పరచుకొని, లేకపోతే ఒక భరోసాను ఏర్పరచుకొని, మనము మనకు అనుగుణంగా వాళ్ళని పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలంటే, చాలా కుటుంబాల్లో నేను చూశాను కదా, కొడుకుల్ని భార్య అంటే సదభిప్రాయం లేకుండా ముందు నుంచే తల్లి పెంచేస్తుంది. ఎందుకు? భార్య వచ్చి అటు వెళ్ళిపోయాడు అని అంటే ఏమని చూడడేమో, వీళ్ళ బతికి ఎక్కడైతుందో, అందుకని వాడు ఎప్పుడు నా మీద ఆధారపడి ఉండాలి, నన్నే చూసుకోవాలి అనేటటువంటి స్వార్థంతో ఇంకొక ఆడదానికి ఈమె హామ్ చేస్తుంది. ఇక్కడ ఆవిడ సాధించింది ఏంటి? ఒక పెళ్లి చేస్తుంది, కోడలు సరిపడలేదు, ఇవన్నీ జరుగుతున్నాయి, అమ్మ మాట జవదాటడు, అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు, అమ్మే చేస్తుంది, కోడలు వెళ్ళిపోయింది, ఇంకో కోడలు వచ్చింది. ఈ కోడలు సాఫ్ట్ది కాబట్టి కాస్త 2 దెబ్బలు వేసిందో 2 దెబ్బలు తిందో వెళ్ళిపోయింది. ఆ వచ్చేటటువంటి కోడలు ఏం చేస్తుంది అని అంటే, ఎలాంటి యాటిట్యూడ్ తోటి వస్తుంది అంటే, ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారో ఒక చరిత్ర తెలుసుకుని వస్తుంది కాబట్టి అన్ని ఆయుధాలు రెడీగా పెట్టుకుని వస్తుంది. ఓకే, వచ్చే ముందే అది ఏం చేసుకోవాలి, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత అత్తను ఎక్కడ పెట్టాలి, మొగుడిని ఎక్కడ పెట్టాలి, మామని ఎక్కడ పెట్టాలి, ఆడపడిచిన ఎక్కడ పెట్టాలి అనేటటువంటి ఒక క్యాలిక్యులేషన్ తోటి వస్తుంది. మొదటి కోడల్ని నువ్వు ఏదైతే హింసించి మనసు కష్టపెట్టి బాధ పెట్టి నువ్వు బయటికి తోసేసావో, ఆ నిందలన్నీ 2వ కోడల రూపంలో నువ్వు అనుభవించేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. పోలీస్ కేసులో, లేకపోతే బెదిరింపులో, లేకపోతే వాళ్ళు బలంగా ఉంటేనో, లేకపోతే ఇంకొకట లేదు, 2వ కోడల పప్పులు కూడా ఉడకలేదు, వాడి జీవితం మొత్తం సంకనాగిపోతుంది. జీవితాంతం ఈ అత్తగారు ఒక కోడలు అనేటటువంటి ఆ ప్రేమని ఎరగదు,
అత్తగారు అనేటటువంటి గౌరవాన్ని ఎరగదు, అలాగే కొడుకుకి ఒక మంచి జీవితము ఇవ్వలేదు, చివరికి మంచంలో పడిన తర్వాత చూసే దిక్కు కూడా ఉండదు. ఎందుకు? ఈవిడ ఎవరిని చూడలేదు కదా, ఎవరిని చూడనివ్వలేదు కదా, ఏ ప్రేమను ఆవిడ ఇవ్వలేవలేదు కదా, ఏ ప్రేమని తీసుకునేటానికి ఆవిడకి అర్హత ఉంటుంది. ఇది ఏంటి, స్వార్థపూరితమైనటువంటి పెంపకం ఇది. రెండోది, అమ్మ నా కొడుకు ఏం చేసినా కరెక్టే, లేదా నా కూతురు ఏం చేసినా కరెక్టే, వీళ్ళు తప్పితే నా జీవితంలో ఎవరున్నారు, నా భర్త నన్ను సరిగ్గా చూడలేదు, నా పుట్టింట్లో నేను ఇలా పెరగలేదు, కాబట్టి అన్ని వీళ్ళకి ఇచ్చేసేద్దామని చెప్పేసి అని ఓవర్గా అవసరానికి మించి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు ఇంకా గొప్ప అవసరాలు ఎత్తుక్కుంటూ అవి అందకపోతే మళ్ళీ వీళ్ళనే బ్లేమ్ చేస్తూ, అరే నేను ఇంత బాగా చూశానండి, అయినా మా అమ్మాయి నన్ను పట్టించుకోవట్లేదండి, ఎంత బాగా చూసావు, ఏది అవసరమో అది ఇవ్వు. అర్ధరాత్రులు గారికి ఐస్ క్రీమ్ అడిగింది అని అంటే అర్ధరాత్రులు తీసుకొని పోయి అంకుల్ పెంకులు వస్తే అంకుల్ నెమ్మట వేసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్లు ఇప్పిస్తే అది ఇంట్లో ఉన్న బాసల్ని ఎత్తేసి నానాభూతులు దొరుద్ది. ఎందుకు ఎందుకు? దానిలో ఉన్నటువంటి ఆ యుగోని పెంచింది నువ్వే. ఓకే, ఆ యుగోని తగ్గించాలి అని అంటే నీకు ఇంకొకళ్ళ అవసరాలు కావాల్సి వస్తుంది. భర్త వద్దమ్మా ఈ టైంలో ఎందుకు అని అంటే అక్కర్లేదు, నువ్వు అక్కర్లేకపోతే ఇంకొకడు ఉన్నాడు, లేకపోతే నువ్వు అక్కర్లేకపోతే నేనున్నాను, నాకు డ్రైవింగ్లో వచ్చు, నేను స్కూటీలో వచ్చు, నాకు కార్లు వచ్చు, నేను వేసుకొని వెళ్ళిపోతాను అనేసి వేసుకొని వెళ్ళిపోయి పిల్లల్ని అతి గారాభంగా చేసి చివరికి ఆ పిల్లల చేత తన్నులు తినేసి నోరు మూసుకొని కూర్చొని ఏం చేయాలో అర్థం కాని పేరెంట్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్ ఎప్పుడూ కూడా మంచి గైడ్ అవ్వాలి, మంచి గురువు అవ్వాలి. నాగరాజు ప్రేమ గురువు చూడండి, ఎప్పుడు ప్రేమనివ్వాలో అప్పుడే ఇస్తాడు, ఎప్పుడు బాధ్యత నేర్పాలో ఖచ్చితంగా బాధ్యత నేర్పిస్తాడు. ఇవాళ మన దురదృష్టం ఏంటంటే గురుకులాలు పోయి ఈరోజు ఏమొచ్చినాయి అని అంటే రెసిడెన్షియల్స్ వచ్చినాయి ఆ ప్లేస్లో. గురుకులాల్లో ఏం జరిగేది అని అంటే పిల్లలు పూర్తిగా కుటుంబం నుంచి పూర్తిగా ఆ వాతావరణంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ గురువు ఏం చేసేవాడు, సమాజంతో ఎలా అనుసంధానం అయి ఉండాలి, తల్లిదండ్రుల ప్రక్కి ఎలా సేవలు చేసుకోవాలి, వాళ్ళని ఎలా ప్రేమించాలి, భార్యని చూసి ఎలా చూసుకోవాలి, పెళ్లి యొక్క ధర్మం ఏంటి, ఆ యొక్క బాధ్యతలు ఏంటి, భర్తగా ధర్మాలేంటి, భార్యగా అనుకూలతలేంటి, ఇవన్నీ చెప్పి పంపించేవాడు. ఆడపిల్లలు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఎక్కువ గురుకులాలకి, మగపిల్లలే వెళ్ళేవాళ్ళు. సమాజంలో వాడు ఎంత ధర్మాన్ని వాడు పాటించాలి అది చెప్పటమే కాకుండా వాడు పంట పొలానికి వెళ్ళాలి, ఒకడు పంట పండించాలి, ఇంకొకటి ఇంటి పనులు చూసుకోవాలి, ఇలా డ్యూటీలు ఉండేవి. అంటే ఏంటి, వాడు గురుకులం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఒక సంసారికి కావాల్సినటువంటి అన్ని బాధ్యతల్ని అన్ని పనుల్ని నేర్చుకొని సమాజానికి కావలసినటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలతోటి వాడు సమాజంలోకి వచ్చేవాడు. ఇక్కడ ఇంతకాలం కుటుంబానికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ రాజకీయాలు వాడికి వంట పట్టేటివి కాదు. అక్కడికి వచ్చిన తర్వాత వాడు ఎలా ధర్మంగా బ్రతకాలో అదే నేర్చుకునేవాడు, ఆ ధర్మాన్ని అందించేవాడు కూడా. ఇవాళ అలాంటి గురువులు లేరు కాబట్టి ఆ గురువుల యొక్క ప్లేస్ ఎవరిది? తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఇస్తే అతి గారాభం చేస్తున్నారు, లేదు అంటే పిల్లలు అని అంటే ఉన్నారుగా కన్నాగా పెరుగుతున్నారు కదా, వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసి మాత్రం కూర్చుంటున్నారు. కానీ వాళ్ళు ఎలా పెరగాలో, వాళ్ళు ఎలాంటి యాటిట్యూడ్తో పెరుగుతున్నారో, వాళ్ళని జాగ్రత్తగా ఎలా పెంచాలి అనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 10 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలు పిల్లలుగా చక్కగా మీ ప్రేమనంతా ఇచ్చి పెంచండి. 10 సంవత్సరాల తర్వాత నుంచి కూడా వాళ్ళని వాళ్ళ యాటిట్యూడ్ని గమనిస్తూ కరెక్ట్ చేసుకుంటూ ఒక గురువులాగా వాళ్ళకుండే, నాట్ ఫ్రెండ్. ఫ్రెండ్ అనుకోండి, ఫ్రెండ్ ఏం చేస్తాడు, నువ్వేం చేసినా భరించేస్తాడు. ఫ్రెండ్ ఏం చేస్తాడు, మీకు కావాల్సినవన్నీ మీకు ఏమైనా ఉంటే వింటాడు, సలహాలు ఇస్తాడు. బట్ గురువు అలా కాదు. గురువు బాధ్యతల్ని నేర్పుతాడు, గురువు కర్తవ్యాన్ని బోధిస్తాడు, గురువు మందలిస్తాడు, గురువు ఏ విధమైనటువంటి తనకంటే బలమైనటువంటి శక్తివంతుడైనటువంటి ప్లేస్లో గురువు ఉంటాడు. వీడికి చచ్చిపోయేంత వరకు గురువు యొక్క బాధ్యత తెలుసు, గురువు యొక్క విలువ తెలుసు. కాబట్టి బీ లైక్ ఏ గురువు. షోరన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.